వేరే పార్టీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఆ పైప్ లో రాళ్ళు అవన్నీ మొత్తం అంతా వేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి మీరే ఫస్ట్ పాఠశాగర్ లో అభివృద్ధి జరిగిన కొన్ని పైప్ లైన్ నీళ్లు పోకుండా అడ్డమేశారు. తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు అభివృద్ధి చేస్తారనుకుంటా కానీ ఫస్ట్ చేసిన వాళ్ళు నీళ్ళే పోతారని అనుకోవట్లేదు కదా. ఎక్కడ కూడా వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు అభివృద్ధి చేయాలా, ఎక్కడైతే నాలుగు ఉన్నాయి వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళు నీళ్లు రాకుండా చూసుకోవాలి, ఎక్కడైతే డౌన్ ఉందో ఆ డౌన్ కు మరద అనేది చూసుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్క మృతలటం తప్పితే ఏం లేదు. అభివృద్ధి జరిగింది అప్పుడే కాంగ్రెస్ పార్టీలోనే. ఇప్పుడు వీళ్ళు చేసిందే చూపించండి, మన నీళ్ళు వచ్చినాయి, మా చేతనే సందం బియ్యము పప్పులు ఉప్పులు బ్రెడ్ పాల ప్యాకెట్లు మా చేతనైన సాయం అందించాం. ఈ పార్టీ ఇస్తుందని మేము ఎవరికి కూడా చెప్పి ఇవ్వలేదు. మాకు మాకు చేతనైన సాయం మాకు చేసినంత వరకు చేసినాం. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు చేసినట్టయితే పబ్లిక్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. మేమే చేసాం చేయడం కాదు. మనకి మనకు మాకు సత్తా లేదు, మా దానిలోకి వెళ్ళేసి వాళ్ళకి చేయడానికి ఎవరు మాకు అధికారం లేదు. ఒక అధికారం ఏంటంటే ఇప్పుడు అడుగుతున్నాం, పబ్లిక్ వాయిస్ బట్టి మాట్లాడుతున్నాం. మేము అంతవరకే కదా చేయగలం. ఈ పక్కాలు ఏదో పక్కాలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే ఎక్కువ మా పార్టీలో ఉన్నప్పుడు ఎక్కువ మేము పబ్జాలు కానీ దౌర్జన్యాలు కానీ ఎక్కడైనా కట్టండి కానీ మా వాళ్ళు కానీ మా పార్టీ తరఫున ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా వసూలేకి మేము ఎవరైనా వెళ్ళా కూడా మేము ఊరుకోం. వాళ్ళు అలవాటు చేసుకున్నదే కార్పొరేటర్ కానీ వాళ్ళ అనుయాయులు కానీ అనుచరులు కానీ వాళ్ళ ముందుకు వెళ్ళి ఎక్కడైనా కంటరపడినా ఎక్కడైనా వసూలు చేయడం బిల్డింగ్ కడితే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, కార్పొరేటర్ వాళ్ళ అనుచరులు వెళ్ళేసి వసూలు చేసుకొని రావడం వాళ్ళు భాగాలు పంచుకోవడం ఎవరు కూడా. ఎందుకండి మీరు ఒక చిన్న విషయం, మొన్న జరిగినటువంటి వరదల్లో వచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10,000నే వాళ్ళ కార్పొరేటర్లో వాళ్ళ అనుచరులే దగ్గరుండి వాళ్ళ క్యాండిడేట్లకే 10,000 రూపాయలు కూడా మీకు 5,000 ఇస్తే మేము 5,000 ఇస్తాం, మాకు 5,000 ఇవ్వండి, 10,000లో ఒక మీ గల్లీకి తీసుకొస్తాం, 9,000 మీకు ఇస్తాం, 1,000 రూపాయలు మాకు కమిషన్ ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి అరాచకమే అది, వాళ్ళు దౌర్జన్యమే, వాళ్ళు జేబులే నింపుకున్నారు కదా. అవసరమైనటువంటి పబ్లిక్ అర్హులైనటువంటి వాళ్ళు ఎవరికి కూడా 10,000 సాయం అందలేదు. వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే అందింది ఈ రుణమైన 10,000 రూపాయల రుణం కూడా వాళ్ళకే అంది. మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి గారు, కూన శ్రీశైలం గౌడ్ గారు ప్రతి ఏరియాలో కొట్లాడి మున్సిపల్ ఆఫీస్లో కొట్లాడి మామూలు పబ్లిక్కి ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కొట్లాడితే గవర్నమెంట్ కూడా స్పందించి మీరు ఈ సేవలు అప్లై చేసుకోండి మీ 10,000 అందరికీ సాయం అందిస్తారని కొట్లాడారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఆయన కొట్లాడటం వల్లనే మామూలు ప్రజలు కూడా ఈరోజు 10,000 అందుతున్నాయి. అదొక అందరూ కూడా ఇది ఒక ఆలోచించుకోవాలి, ఎవరు కొట్లాడితే డబ్బులు వచ్చినాయి, ఎవరు కొట్లాడితే వాళ్ళు జేబులు నింపుకున్నారు, ఎవరు ఎంతవరకు జేబులు నింపుకొని వాళ్ళు పక్క జరిగారు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి మీ నాయకుడికి ఈ విధంగా ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది హాస్పిటల్ ఉన్న వరకు సుశీలం గౌడ్ గారు వాళ్ళ తమ్ముని కూడా ఇచ్చారు శ్రీనివాస గౌడ్ గారికి ఇచ్చేయడం జరిగింది. అదంతా కుట్రానా లేకుంటే డ్రామానా పబ్లిక్ ఏమనుకోవాలి?
ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైనటువంటి ప్రతిలో అభిమానం ఉంది మా కుణశీశలం గౌడ అంటే మాకు పెద్ద దిక్కు ఆయన ఇంట్లో ఎవరికి వెళ్ళినా కూడా ఆడపిల్లలు వెళ్ళినా ఆడబిడ్డలు వెళ్ళినా ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి సమస్య ఏందో తెలుసుకొని వాళ్ళ పరిష్కరించే దారిలో ముందుంటారు అట్లాంటిది మొన్న జరిగినటువంటి ఎలక్షన్ కార్పొరేటర్ ఎలక్షన్లో ఆయన చేసినటువంటి కుణశీశ్రీనివాస గౌడ రాజు రామారం నేను నిలబడిన దొంగ ప్రచారం చేసి వాళ్ళు దొంగ స్కూటీ వేసి ఇట్లా పడి దొంగ ప్రచారం చేసి వాళ్ళు స్కూటీలో రిజెక్ట్ చేయడం వల్ల ఆ రోజు అంతా కలిసి మేము ముఖముడిగా ఆయన నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని మేమందరం కూడా అనుకొని భగవంతుడి దయ వల్ల ఆ దుష్ప్రచారం దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోతారని భయపడి ఈ దుష్ప్రచారానికి ప్రలోభ పెట్టి ఇది చేయడం జరిగింది ఇప్పుడు ఏకతాటిగా మేమందరం ఒకదాటి మీద నిలబడి ఆ శ్రీనివాస గౌడ్ అన్న గారికి గాజుల రామరంలో అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీని గాజుల రామలో టంకపదంగా మోగించాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా పబ్లిక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు వేరే పార్టీ వైపు లేరు వాళ్ళు ఎంత ప్రలోభ పెట్టినా ఎంత డబ్బులు విరచేమన్నా ఎంత మేము ఇంత చేశామన్నా కూడా ఆ పథకాలన్నీ శ్రీనివాస గౌడ్ అన్న గారు గెలిస్తే కంపల్సరీ చేస్తారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డారు కాబట్టి అత్యధిక మెజారిటీ మేమందరం కూడా ఆయనను గెలిపించుకొని ఆ గాజుల రామారంలో చెయ్యి గుర్తుకే అని అన్నట్టు కూడా అందరి పబ్లిక్లో కూడా మేము చాటి చెప్తామని మరోమారు వినవేదించాం ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎన్ని ఎంతమంది కూడా పలాభ పెట్టినా కూడా పబ్లిక్ మా వైపే ఉన్నారు కాంగ్రెస్ వైపే ఉన్నారు కాంగ్రెస్కి ఓటేసి గెలిపించి శ్రీనివాస నెంబర్ వన్ కార్పొరేటర్గా అంతేకాదు మా 8 డివిజన్లో ఉన్నటువంటి 4 కార్పొరేటర్ మా వైపే ఉన్నారు కూడా ఇది అందరి మధ్యలో పబ్లిక్ మధ్యలో కూడా మేము ఒకసారి మనవి చేసుకుంటాం మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మారేంద్ర గారు నేను అదేవిధంగా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా జాయింట్ సెక్రటరీ అమర్ గారికి సంపత్ గారికి జయలక్ష్మి గారికి భారతమ్మ గారికి మీద మహిళా సంఘ నాయకురాలకు అందరికీ పేరుపైన నమస్కారం తెలియజేస్తున్నా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దానం శ్రీరాములు గారిని మన అధిక మెజార్టీ గెలిపించే బాధ్యత మన అందరిపై ఉందని చెప్పేసి అని యొక్క కార్యక్రమం ద్వారా చెప్పడం జరుగుతున్నది మరి అదేవిధంగా గతంలో శ్రీశైలంలో చేసిన పనులే తప్ప ఈ యొక్క టీఆర్ ప్రభుత్వం చేసిన పనులు ఏం లేవని చెప్పేసి అని మరొకసారి డివిజన్ పబ్లిక్లో అందరూ గుర్తు చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటాను అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ కులాలని మతాలని ప్రాంతాలని కలుపుకున్న పార్టీ ఏకైక పార్టీ అది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అని ఈ యొక్క కార్యక్రమం ద్వారా చెప్పడం జరుగుతున్నది మరి అదేవిధంగా డిసెంబర్ 1కి ఓటర్ నెంబర్ మీద ఓటేయాల్సిందిగా అందరి యొక్క అంతటి డివిజన్ ప్రజలని నేను కోరుకోవడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకి గట్టి చెప్పురమ్మా హస్తం గుర్తుకి హస్తం గుర్తుకి శ్రీశైలమన్న నాయకత్వం శ్రీశైలమన్న నాయకత్వం మళ్ళీ ఈసారన్నా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న భూ ప్రభుత్వము చేసిన పనులు ఏమి లేవు ఇక్కడ ఈరోజు రోడ్లు కానీ రైల్వే కానీ మోర్ కానీ చేసిన మొత్తం అంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన పనులన్నీ మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది లేదు కేజీ టు పీజీ అన్నది అది లేదు డబ్బల్ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అంత గతంలో ఏమన్నారు డబ్బా రూమ్ ఎందుకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు అది లేదు 100,000 ఉద్యోగాలు అది లేదు ఏంటి మళ్ళీ దళితులకి 3 ఎకరాలు అది లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకుంటే అన్ని అనేక సంక్షేమ పథకాలు మనము 50 రోజుల్లో చేసుకుంటామని చెప్పేసి నేను ఈ యొక్క కార్యక్రమం ద్వారా చెప్పడం జరుగుతుంది అన్నా ఇది మరి ఇక కబ్జాలు బాగా జరిగినాయి అవి అని ఆరోపణలు ఉన్నాయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద అది నిజమేనా కబ్జాలు ఏం లేదు ఎవరు కబ్జాలు చేసేటట్లు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాల ప్రభుత్వం కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జాల ప్రభుత్వము మరి వాళ్ళే చేసింది తప్ప మరి ఇంకా ఎవరు చేసింది అని చెప్పేసి అని మా డివిజన్ 130 డివిజన్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ గారికి వీరికి వచ్చిన మహిళా మత్తలకు అదేవిధంగా ఈ 130 డివిజన్ నుంచి కానం శ్రావణి శ్రీధరెడ్డి గారు బరిలో ఉన్నారు కాబట్టి ఎంపీ రేవంత్ రెడ్డి గారు మరియు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశల్మ గారు బలపరిచిన అభ్యర్థి దానం శ్రీధర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేమందరము కలిసికట్టుగా
प्रचार मुंकना अदे विधा कानम सीधर रिगार आये अधिकार प्रजक एगर उ అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు అదే విధంగా ఈ అన్న అంటే నేనున్నా అంటూ ముందుకొచ్చే వ్యక్తి వయసులో చిన్నోడైనా ఆ గుణముల పెద్దోడు అల్ల మిసెస్ కూడా చాలా చదువుకున్న వ్యక్తి అర్థం చేసుకునే వ్యక్తి ప్రజలు కలిసిపోయి మమేకమై తిరిగే వ్యక్తి కాబట్టి ఆమెను కంపల్సరీ మేము గెలిపించుకుంటాం అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి ఇంకో విధంగా చెప్పాలంటే ఎన్నో సేవా కార్యక్రమాలు కరోనా టైంలో అతను నిత్యావసర వస్త్రాలు వస్తువులు పంపిణీ చేసి ఎంతోమందిని ఆదుకున్న వ్యక్తి అదేవిధంగా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలలో ఆయన ముందుండే వ్యక్తి ఈ మొన్నటికి మొన్న వర్షాలు వచ్చి ఈ మన టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు 10,000 రూపాయలు అని చెప్పేసి ఒక షో చేసి టిఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలకి 10,000 రూపాయలు పంచుకొని మిగతా వాళ్ళని అన్యాయం చేసిండ్రు. వాళ్ళు నిజంగా అస్సలు నీట మునిగిన ఇళ్ళ గడికి వెళ్ళి ఇవ్వలేదు, కానీ టిఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలకు మాత్రం 10,000 రూపాయలు పాపం చేసి ఇది అంతా జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఆడిన డ్రామా ఇది. వీళ్ళందరూ గుర్తించరు, ప్రజలేమి ఈ గుడ్డివాళ్ళు కాదు, ఇది అందరూ గుర్తిస్తారు. గుర్తించి మీకు జిహెచ్ఎంసీ ఈ ఎన్నికలలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ప్రజలు అంటే ఇక మామూలు వ్యక్తులు కాదు, వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, మీరు చేసిన డ్రామాలు అన్నీ అర్థమవుతాయి. దానికని ఇక మేమంతా కష్టపడి దానం శ్రావణి సీతారెడ్డి గారిని అధిక మేరతో గెలిపిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం, గెలిపిస్తాం కూడా. జై కాంగ్రెస్. సీసరం గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కూన శ్రీశైలం గౌడ్ గారి నాయకత్వం, దానం శ్రావణ సీరెడ్డి గారి నాయకత్వం. సారు కారు సర్కారు ఇక రారు. ప్రజలారా ఒకసారి చూడండి, ఆలోచన చేయండి. మరి సారు కారు సర్కారు అని ఆ రోజు ఓటేస్తే సారు కారు సర్కారు ఈరోజు రాకుండా పోయారు. ఎందుకంటే మరి మన 130 డివిజన్ చూసుకుందాం సుభాష్ గారు, ఈ 130 డివిజన్లో గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ ఏం చేశాడు, ఆయన పనులు ఏం చేశాడు, ఒక డ్రైనేజ్ కానీ ఒక రోడ్డు కానీ ఎక్కడ చూసినా కూడా వసూళ్ళకు తగ్గ గెగబడి తన అనుచరులతోటి పోయి డబ్బులు దండుకున్నాడు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు చేసింది ఏం లేదు. అయ్యా నేను 60 గజాల్లో ఉంటా, నా పేరు శ్రీనివాస్ గౌడ్, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, మరి ఎక్కడెక్కడ రోడ్లు వేసినా చెప్పన్నారు నా అయ్యా. నేను గతంలో 4 సార్లు పోయి అడిగితే ఇంతవరకు కూడా నా ఇంటి ముందు కూడా ఒక సీసీ రోడ్ ఏది కలుగుతా వాళ్ళది. మరి ఈ విధంగా చూడ వాళ్ళ పక్షపాతం ఎలా ఉందో. మరి నా గల్లీలోనే ఉంటే ఒక కాంగ్రెస్ నాయకుడు నొక్కండవచ్చు, నా గల్లీతో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు కదా, ప్రజలు లేరు కదా, మరి ప్రజలకు రోడ్డు ఏ పరిస్థితి వాళ్ళకి ఉంది. మళ్ళీ మీ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కి వెళ్ళిపోయారు. మళ్ళీ దొంగలు పోతారండి, దొంగలు పోతారు. మంచి వాళ్ళు ఇల్లనే ఉన్నాం, దొంగలు వేయలు, దానికి మేము చేసేది ఏం లేదు. ఏ రా పైసలు ఎక్కడైతే అక్కడ పోయి పనిచేస్తున్నారు. మేము అలా కాదు, పార్టీకి నమ్ముకొని ఉన్నాం, పార్టీలో పనిచేస్తున్నాం. మరి మేము దానం శ్రావణ సీధిరెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి శపథం చేసి కొట్లాడి టికెట్ తెచ్చుకున్నాం మేము. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే 31 తారీఖు ఎన్నికలలో చేతి గుర్తుపై ఓటేపించి మా శ్రావణ తారా సీధిరెడ్డి గారిని అధికమైతే గెలిపించి మేము తీసుకుపోతాము. ఇదే కాకుండా మరి గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన కార్పొరేటరు అతను టీఆర్ఎస్ పార్టీలో పోయి మరి ఎన్నో భూ కబ్జాలకు పాల్పడి జైలుకు పోయిన చరిత్ర కూడా ఆయనకు దక్కింది. మరి ఈరోజు తెలంగాణ పార్టీలో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. మరి మేము కూడా తెలంగాణ పార్టీ ఉద్యమం చేసినాం, తిరిగినాం, చేసినాం మేము. కానీ అలాంటి వాళ్ళను పక్కకు పెట్టి తెలంగాణ పార్టీని ఏ రోజు కూడా జై తెలంగాణ నాయకులకి ఇలా టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చేళ్ళు. మరి ఎంతవరకు సంబంధించి ఒకసారి ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ పార్టీ రకంగా తయారైంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజలు ఆలోచన చేసి రేపు కష్టపడే నాయకుడు, ప్రజల అందుబాటులో ఉండే నాయకుడు మన స్థానం శ్రీవరేడన్న గారు. ఎక్కడ యూత్ ఎక్కడ ఏ పండుగ వచ్చినా ఏ పంపం వచ్చినా ఏదున్నా నేనున్నా అని చెప్పి ముందుకు పోయి సాయసాగలు అందించే నాయకుడు మన శ్రావణి సీధర్ రెడ్డి గారు.
కాబట్టి అక్కలు అన్నలు చెల్లెలు తమ్ములు అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును మరి ఆ నాయకులకు చేతుగుర్తు మీద వేసి మీరందరూ కూడా తనను అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే మన 130 డివిజన్లు రేపు బాగుపడాలి, మన గల్లీకి రోడ్డు రావాలి, మన గల్లీకి డ్రైనేజ్ రావాలి, మనందరికీ తాగునీరు వసతులు కలవాలంటే శ్రీమతి దానం సేదిరెడ్డి గారికి ఈ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. విన్నర్ ఆహారపు వస్తువుల యొక్క శక్తి వైరల్ ఇన్ఫెక్షన్స్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడటానికి మనం నిత్యం భోంచేసే ఆహారాల్ని మేళవించి శక్తిదాయకం చేసి ఆ శక్తి మిశ్రమాన్ని మీకు అందిస్తున్నాం. మీ శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. Lipsika, please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe to. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, Nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.